अवतार मेहर बाबा की जय। जय बाबा। నా పేరు జి లక్ష్మీనారాయణ అండి. మా వాళ్ళందరూ నన్ను సరదాగా చక్కగా జిఎల్ఎన్ అని పిలుస్తారు. పొడి అక్షరాలతో జిఎల్ఎన్ అంటారు. నా పేరు జి లక్ష్మీనారాయణ. నేను ఇప్పుడు రిటైర్డ్ లెక్చరర్ని. ఒకప్పుడు చిన్న ఉద్యోగిని, ఒక సాధారణమైనటువంటి ఉద్యోగిని. బాబా గురించి నాకు తెలిసింది చిన్నతనంలో ఏం లేదు, కానీ నేను మాది వాస్తవంగా మంగళగిరి. మంగళగిరిలో నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒకసారి ఒక బట్టల షాప్కి వెళ్ళానండి. వెళితే అక్కడ బాబా ఫోటో ఒకటి కనిపించింది. బాగా అది మెట్రిల్ బీచ్లో నిలబడి ఉన్నటువంటి ఫోటో అన్నమాట. ఆ ఫోటో నేను యథాలాపంగా చూశాను. అయితే నాకు ఆయన బాబా అని భగవంతుడని అంత చిన్న వయసులో నాకేం తెలియదు, కానీ ఒక చిన్న ముద్ర ఎక్కడో హృదయంలో ఎక్కడో ఒక చిన్న ముద్ర మాత్రం ఏర్పడింది. అది నాకు తెలియదు. తర్వాత నేను ఉద్యోగరీత్యా తాడేపల్లిగూడెం వచ్చిన తర్వాత తాడేపల్లిగూడెం గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో క్లార్క్గా చేరాను. నేను క్లార్క్గా ఉద్యోగం చేస్తున్నాను ఒక గుమాస్తాకి. ఆ సమయంలో వైఎస్ రావు గారితో కలిసి పనిచేయడం జరిగింది. ఆయన లెక్చరర్గా ఉండేవాడు అప్పుడు, ఆయనతో కలిసి పనిచేయడం జరిగింది. ఆయన ప్రతి కాగితం మీద జై బాబా అని రాస్తుండేవాడు. నేను ఒకరోజు ఆయన అడిగాను, మాస్టర్ ఏంటండి ప్రతి కాగితం మీద మీరు జై బాబా అని రాస్తారు, ఏంటి దీనికి అర్థం అని అడిగాను. ఆయన ఏం చెప్పాడంటే, నేను మెహర్ బాబా ప్రేమికుడినయ్యా, మేమందరం కూడా మెహర్ బాబా ప్రేమికులందరూ కూడా, మీరు ఎట్లా అయితే శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని ఎట్లా రాస్తారో మేము అలాగా జై బాబా అని రాసుకుంటాము, అది మా అలవాటు అన్నాడు. ఎవరండి ఈ మెహర్ బాబా అని అడిగితే ఆయన ఏం చేశాడంటే సింపుల్గా మెహర్ బాబా గురించి 5-6 వాక్యాలు చెప్పాడు. పెద్దగా ఏం చెప్పలా. బాబా ఫోటో ఒకటి నాకు ఇచ్చాడు. అదేమిటంటే, రియల్ థింగ్స్ ఆర్ గివెన్ అండ్ రిసీవ్డ్ ఇన్ సైలెన్స్ అని క్యాప్షన్తో ఉన్నటువంటి బాబా బొమ్మ సైలెన్స్ ఫోటో అది. ఆ ఫోటో నాకు ఇచ్చాడు. నేను ఆయన ఒక్కటే ప్రశ్న చేశాను, ఏంటి ఇప్పుడు అన్ని దేవాలయాల్లోనూ అందరూ సద్గురువుల దగ్గర ప్రచారం ఉంటుంది కదా, మరి మెహర్ బాబా గురించి ఎందుకు ప్రచారం ఉండదండి, ఎవరికి ఎందుకు తెలియదు అని అడిగాను. ఆయన నాకు చెప్పిన సమాధానం ఒకటే, మాకు ప్రచారం అక్కర్లేదయ్యా, మెహర్ బాబా ఎవరి మనసులోకి అయితే వెళ్ళాలో సైలెంట్గా వెళ్ళిపోతాడు ఆయన అక్కడికి అని చెప్పి ఈ సైలెన్స్ ఫోటో నాకు ఇచ్చాడు. ఆ ఫోటోని నేను దగ్గర పెట్టుకున్నాను, ఈరోజు కూడా నా దగ్గర ఉంది అది. ఆ తర్వాత నాకు ఒక అనుమానం వచ్చింది, వాస్తవమైనటువంటి విషయాలు మౌనంలోనే ఇచ్చిపుచ్చుకోబడతాయి అంటే ఎట్లా ఇచ్చిపుచ్చుకుంటాం, మౌనంగా ఏమిస్తాం ఏం పుచ్చుకుంటాం అనే సందేహం ఉంది. నేను నా వ్యక్తిగత జీవితంలో నేను ఒక ఆర్థడాక్స్ని కొన్నాళ్ళు, కొన్నాళ్ళు జెటటిక్ని, కొన్నాళ్ళు అసలు ఏమీ నమ్మనటువంటి, దాన్ని ఏమంటాం మనం హేతువాదులు అనివ్వండి లేకపోతే భగవద్భక్తి లేనటువంటి వాడు అనివ్వండి, అట్లా ఆ రకమైనటువంటి టెండెన్సీస్లో పెరిగిన వాడిని నేను. కమ్యూనిస్టుగానో లేకపోతే థియిస్టుగానో ఎథియిస్టుగానో అనేక రకాలైనటువంటి సంఘర్షణలో ఉన్నవాడిని నేను. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి ఒక పరిస్థితి నాది. అలాంటి స్థితిలో నేను ఈ బాబా ఫోటో తీసుకున్న తర్వాత అదే నాకు మనసులో పీకుతూ ఉంది, ఏంటి రియల్ థింగ్స్ ఏంటి, వాస్తవంలో ఇవ్వడం ఏంటి, పుచ్చుకోవడం ఏంటి సైలెన్స్గా అనేది నాకు అర్థమయ్యేది కాదు. కొంతకాలం పోయిన తర్వాత మెల్లిమెల్లిగా బాబా గురించి కొద్ది కొద్దిగా అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేశాను. 1989 ఆ ప్రాంతంలో వైఎస్ రావు గారు నాకు ఫోటో ఇచ్చింది 83లో. ఒక 6 సంవత్సరాల పాటు నాకు ఇది లోపల నలుగుతూ ఉండింది. ఒక 89లో డాక్టర్ శారద గారి దగ్గరికి వైద్యం నిమిత్తం వెళ్ళాను. ఆయన మెహర్ బాబా డివోట్ అని నాకు తెలియదు. డాక్టర్గా మాత్రమే నాకు ఎవరో చెప్పారు, ఈ తాడేపల్లిగూడెంలో మంచి హోమియో వైద్యుడు ఉన్నాడే, హోమియో వైద్యం కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళు శారద గారి దగ్గరికి అని చెప్పాను. నేను వెళ్ళగానే అక్కడ బాబా ఫోటో కనిపించింది. సరే, నేను మామూలుగా వైద్యం కోసం వచ్చాను కాబట్టి శారద గారు నాన్నగారు ఉండేవారు రామనరసింహం గారు, ఆయన కూడా మెహర్ బాబా డివోటే, కానీ ఈయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. నేను ఈయన దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మామూలుగా నాకు కావాల్సినటువంటి వైద్యానికి సంబంధించిన అడిగాడు. అడిగిన తర్వాత నాకు ఏదో ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. అలా కొద్ది కొద్దిగా పరిచయం పెరిగిన తర్వాత నేను శారద గారిని అడిగాను, డాక్టర్ గారు ఏంటి మీరు మెహర్ బాబా డివోటీ అంటే, అవునండి అన్నాడు. ఇక అక్కడి నుంచి ఆయన బాబా గురించి చెప్పడం మొదలెట్టాడు. నేను మొట్టమొదటగా బాబా గురించి చదివినటువంటి మొదటి పుస్తకం ది మెమరీస్ ఆఫ్ ది జెటటిక్, అమియ కుమార్ హజ్రా రాసినటువంటి పుస్తకం. ఆయన అనుభవాలు, ఆయనలాగే నాకు అన్ని అనుమానాలే. ఈ అనుమానాలతోటి మెల్లిమెల్లిగా నేను డాక్టర్ గారిని ప్రశ్నించడం, ఆయన నాకు సమాధానం చెప్పడం ఇట్లా జరుగుతుండేది. మెల్లిగా ఏం చేశాడంటే నన్ను ఈ సెంటర్కి తీసుకొచ్చి పరిచయం చేశాడు, తాడేపల్లిగూడెం సెంటర్కి. 89లో నన్ను తీసుకొచ్చి పరిచయం చేశాడు. ఇంకా అక్కడి నుంచి సెంటర్లో ఉండడం, సెంటర్లో కార్యక్రమాలు అన్నింటిలోనూ పాల్గొనడం అని జరిగినాయి. నాకు ఎన్నో అనుమానాలు, ఈ భగవంతుడైతే బాబా మనం అనుకున్నవన్నీ చేయాలి కదా, నేను కోరుకుంటే చేయాలి కదా అనేటువంటి అనుమానాలు ఉండేవి. నేను అప్పుడు ఉద్యోగ వ్యవస్థలో యాక్టివ్గా ఉండేవాడిని, ఎన్జిఓ లీడర్గా పనిచేసేవాడిని. ఒకసారి ఏలూరు మీటింగ్కి వెళ్ళాం. ఏలూరు మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రొద్దు నుంచి సాయంకాలం దాకా మీటింగ్ అయిపోయింది. రాత్రి 8:30-9 మీటింగ్ కంక్లూజన్ అయింది. సమ్మర్ మంచి ఎండాకాలం అది.
సరే మేము అందరూ ఎడదారినట్టు వెళ్ళిపోతే తాడేపల్లికి పోవడానికి సంబంధించి నేను ఇంకొక వ్యక్తి ఇద్దరం కలిసి నడిచొస్తున్నాం. మధ్యలో దాహం అనిపించింది నాకు. ఎన్జిఓహంలో మంచినీళ్ళు తాగుదాం అనిపించి కూడా వద్దులే అనిపించి నడుస్తూ వస్తున్నాం. ఈ బస్టాండ్కి రావడానికి దాదాపు 2-3 కిలోమీటర్లు నడదా. ఈ 2-3 కిలోమీటర్లు నడిచే దూరంలో మధ్యలో నాకు బాగా విపరీతమైన దాహం వచ్చేస్తుంది. ఇక సమ్మరు పొద్దున్నీ అలసిపోయి ఉన్నాం. కొంచెంసేపట్లో కనుక నేను మంచినీళ్ళు తాగపోయినట్టు పడిపోతానేమో అనేటువంటి భయం ఒకటి నాకు కలిగింది. అప్పుడు అనుకున్నాను మనసులో, బాబా నువ్వు నిజంగా భగవంతుడు అయితే, నీకు గనక మహిమలన్నీ ఉన్నట్లయితే నా దాహాన్ని తీర్చమన్నాను. ఎక్కడ తీర్చుతాం, మొత్తం షాపులన్నీ బంద్ చేసి ఉన్నాయి, నడిచి వస్తున్నాం. అలా వస్తూ వస్తుండేసరికి బస్ స్టాండ్ దగ్గర ఇంకొక ఫర్లాంగ్ దూరం ఉందనక ఒక్క కూల్ డ్రింక్ షాప్ తీసింది. ఆ కూల్ డ్రింక్ షాప్ వ్యక్తి నాతో కూడా వచ్చేటువంటి వ్యక్తికి ఫ్రెండ్. మేమిద్దరం వస్తుంటే గబుక్కుని ఇతను పిలిచాడు ఆయన. ఓ శ్రీరామూర్తి ఇలా రా అన్నాడు. ఆయనతో పాటు నేను కూడా వెళ్ళాను. వెళ్ళేసి చూస్తే ముందు ఆ డ్రింక్ షాప్లో బాబా ఫోటో, నిలువెత్తు ఫోటో కనపడుతుంది అక్కడ. బాబా ఫోటో మేము అడగకుండానే 2 డ్రింకులు ఓపెన్ చేసి మాకు ఇచ్చాడు. తాగాం, దాహం తీరింది. ఓహో ఇది యాదృచ్ఛికమా లేకపోతే బాబా ఇది చేసిందానని మనసులో అనుకుంటూనే మొత్తానికి దాహం తీరింది కదా అని వచ్చేసాం. ఇలా అనేక సార్లు అనేక అనుమానాలు అన్నీ బాబా నివృత్తి చేస్తుండేవాడు. అంటే మహిమలేం చేయడం కాదు, కానీ మహిమలాగా కనిపించేటువంటి యాదృచ్ఛికమైన విషయాలన్నీ జరిగినాయి. 1992 మొట్టమొదటిసారి మేము మెహ్రాబాద్ వెళ్ళాం. డాక్టర్ గారు, శారద గారు దీంట్లో మేము ఒక 20 మంది సుమారుగా మెహ్రాబాద్ వెళ్ళాం. వీళ్ళందరూ పిల్లలు, సీను బసవయ్య వీళ్ళందరూ అప్పుడు చిన్నపిల్లలు. వెళ్ళినప్పుడు మెహ్రాబాద్లో నేను దుని దగ్గర వంగి, బాబా నాకు ఏది మంచిదో ఏది చెడ్డదో నాకు తెలీదు, నాకు ఏది మంచిది అనిపిస్తే అది నాకు ఇవ్వని కోరుకున్నాను. ఆ తర్వాత 4-5 రోజులు అక్కడ మెహ్రాబాద్లో ఉన్నాం. ఏ రోజు నాకు ఏ రకమైన అనుభూతి లేదు. అప్పుడు అనుకున్నాను, బాబా మరి నాకేంటి, నేను మెహ్రాబాద్ వస్తే ఎంతో ప్రశాంతత కలుగుతుందంటారు, చాలామంది చాలా విధాలుగా చెప్పారు, నాకు ఎలాంటి అనుభూతి కలగటం లేదేంటి అని నేను అడిగాను. ఆఖరికి బయలుదేరతాం రేపు ప్రొద్దునగా, ఈరోజు ప్రొద్దున్నే జరిగేటువంటి భజనలప్పుడు బాబా సమాధిలోంచి బాబా ఫోటో లాంటిది నాకు కనిపించింది. చక్కగా అందంగా ఎంతో తేజస్తో ఉన్నటువంటి ఫోటో. ఆ రోజు నేను చాలా సైలెంట్గా ఉన్న దగ్గర అవతార్ మెహర్ బాబాకి జయని 5-6 సార్లు నేను అరవడం, అలా అరవకూడదని వారించడం వాళ్ళు. రామారావు గారు ఉండేవారు అక్కడ. ఆయన బయటికి రాగానే నన్ను నానా చివాట్లు పెట్టాడు. సమాధి దగ్గర మాట్లాడకూడదని తెలియదా, ఎందుకు అన్నిసార్లు అవతార్ మెహర్ బాబాని అరిచావును అన్నాడు. నాకు తెలియదండి, నేను అరిచినట్టు కూడా నాకు తెలియదు, నాకు ఏదో ఒక బాబా ఫోటో రూపంలో కనిపించింది, అంచేత నేను అరిచానేమో నాకు తెలియదు అన్నాను. అది నాకు కలిగినటువంటి మొదటి అనుభూతి. అక్కడి నుంచి ఇక నాకు అసలు సందేహం అనేది లేదు. బాబా భగవంతుడి యొక్క స్వరూపం అనేటువంటి ఒక భావన నా మనసులోకి వచ్చేసింది. బాబా కొంగుని అప్పుడే నేను పట్టుకున్నానేమో అని అనుకుంటున్నాను నేను. అంతకుముందు బాబా కొంగుని నేను పట్టుకొని ఉండను, బాబా కొంగుని పట్టుకుంది మాత్రం అదే సమయంలో అని నేను అనుకున్నాను. సరేనండి, మెహ్రాబాద్ నుంచి తిరిగి వచ్చేసాం. నిజంగా భగవంతుడు ఏం చేస్తాడు, మనకి ఏదన్నా మంచి మంచి పనులు చేయాలి, కానీ మనకు కష్టమైన పనులు కలిగించడం అనేది ఒక నమ్మకం మనకి. నేను మెహ్రాబాద్ నుంచి తిరిగి రాగానే నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది మిడిల్ ఆఫ్ ది ఇయర్లో, అక్టోబర్లో. నేను తాడేపల్లిగూడెం వచ్చాను, కాలేజీకి వెళ్ళి కూర్చున్నాను, నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతికొచ్చింది మధ్యంతరంగా. ఏంటి పనిష్మెంట్, నాకు నేను బాబాదే అడిగింది ఏంటి, ఆయన నాకు ఇచ్చింది ఏంటి అనుకున్నాను. సరే ట్రాన్స్ఫర్ అయింది, వెళ్ళిపోయాను, వేరే ప్లేస్కి వెళ్ళిపోయాను. వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటంటే, ఇక్కడ పనిచేసే దగ్గర ఇది నా సొంతం అనేటువంటి భావం నాకు మనసులో ఒకటి ఉండేది, ఇదంతా నా వల్లనే నడుస్తుంది అనేటువంటి కొద్దిగా అహంకారం కూడా ఉండేది. ఇవి నాకు తెలియవు, అహంకారం అని కానీ దానిపైన మమకారం అని కానీ నాకు తెలియవు. భగవంతుడి దగ్గరికి సిన్సియర్గా వెళ్ళే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అహంకార నాశనం. అహంకారం ఉండకూడదు, మమకారం ఉండకూడదు. ఈ ఆఫీసు నాది, ఈ కార్యాలయం నాది, ఈ కాలేజీ నాది, ఇది నా వల్లనే నడుస్తుంది అనేటువంటి ఒక అహంకారం ఎక్కడో లోపల నాకుంది, దానిపైన మమకారం ఉంది. ఈ రెండు పోగొట్టడం కోసం బాబా నన్ను ట్రాన్స్ఫర్ చేశాడు. వేరే దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు ఏడ్చాను కొన్నాళ్ళు, ఏంటి బాబా నాకు ఇదేంటి, మధ్యలో ఏంటి నాకు ఈ ట్రాన్స్ఫర్ ఏంటి, నా పిల్లలు చదువులో ఉన్నారు, ఇవన్నీ బాధపడుతుందని ఆయన దగ్గర చాలాసేపు ఏడ్చి ఏడ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. కొత్త ప్లేస్కి వెళ్ళిన తర్వాత నాకు విపరీతమైనటువంటి ఆనందం కలిగిందండి. ఇక్కడ లేని ఆనందం అక్కడ నాకు కలిగింది. ఇంక అక్కడి నుంచి ఆ పరీక్ష తగ్గించి నాకు అన్నీ మెట్లే, ఒక్కొక్క మెట్టెక్కి ఒక్కొక్క మెట్టెక్కి చివరికి లెక్చరర్గా కూడా వెళ్ళిపోయాను. ఒక సాధారణమైనటువంటి గుమాస్తా ఉద్యోగం నుంచి కాలేజీ లెక్చరర్ పదవికి కూడా వెళ్ళిపోయాను. తర్వాత నేను అమెరికా కూడా వెళ్ళాను మెరికిల్ బీచ్ చూడడానికి. ఇవన్నీ ఆయన చేసిన మెరికిల్సే, కానీ మెరికిల్స్లా కనపడవు, అవి నేచురల్గా జరిగినట్టు ఉంటాయి. అయితే మనం ఇక్కడ అనుకోవాల్సింది ఏంటంటే, బాబాను పట్టుకుంటే అన్ని సుఖాలు వస్తాయా, లేకపోతే ప్రమోషన్లు వస్తాయా, సంపద వస్తుందా అని కాదండి. ఆయన ఇది ఇస్తూనే నేచురల్గా దీనికి తగ్గట్టు కష్టాలు కూడా నాకు ఇచ్చాడు. ఎన్నో కష్టాలు ఇచ్చాడు, ఎన్నో అవమానాలు ఇచ్చాడు, ఎంతో గుండెని పిండేశాడు, ఇప్పటికీ పిండుతూనే ఉన్నాడు.
ఇప్పటికి కూడా నాకు గుండెని పిండుతూనే ఉన్నాడు, కష్టాలు ఇస్తూనే ఉన్నాడు, అవమానాలు ఇస్తూనే ఉన్నాడు. కానీ వీని అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే వీటిని అన్నిటినీ మౌనంగా భరించగలిగినటువంటి ఆత్మవిశ్వాసాన్ని నాకు ఆయన ఇచ్చాడు. నేను ఇంకొక దగ్గర ఉంటే మాత్రం ఈ కష్టాలు నేను భరించలేను, భరించే ఓపిక నాకు ఉండేది కాదు. కానీ ఇవాళ ఎంతటి కష్టం వచ్చినా, నా వాళ్ళే నన్ను అవమానించినా కూడా ఇవన్నీ బాబా ఇచ్చి అనుకుని, ఈరోజు నన్ను ఇలా ఉండమన్నాడు అనుకుని తృప్తి పడడం, లేదా ఈ సంఘటనలన్నీ నాకు అవసరమని నేను అనుకునేటువంటి శక్తిని నాకు బాబా ఇచ్చాడు. మేరబాబు దగ్గర ఉన్నది ఒకటి, నువ్వు సంపద కావాలంటే సద్గురువులను పట్టుకో, సుఖాలు కావాలంటే సద్గురువులను పట్టుకో, కానీ నీ ఆధ్యాత్మిక ఉన్నతి కావాలంటే మాత్రం మెహర్బాబాను పట్టుకో, అవతార పురుషుని పట్టుకో. అవతార పురుషుని పట్టుకున్నట్లయితే నీలో ఉన్నటువంటి సంస్కారాలన్నీ రద్దయిపోతాయి. ఆయన దగ్గరికి వెళితే మనకు మెటీరియల్ బెనిఫిట్స్ కావాలంటే ఇస్తాడు, నాకు భౌతికమైన సుఖాలు కావాలనైనా, నాకు డబ్బు కావాలి, సంపాదన కావాలంటే ఇస్తాడు. కానీ ఆయన్ని చూపించడు, ఇక ఆయన కనపడ్డ మనకి ఈ సుఖాలే కనపడతాయి, ఆయన్ని మర్చిపోతాం. అది లేదు, నాకు నువ్వు భగవంతుడే కావాలనుకుని ఆయన పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయనే మన హృదయంలో ఉంటాడు. కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా వాటిని భరించేటువంటి శక్తిని ఇస్తాడు, ఎంతోమందిలో మనకు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కూడా ఇస్తాడు. ఈ కష్టాలు భరించలేని వాళ్ళు చాలామంది ఉన్నారు, చిన్న చిన్న విషయాలకే భయపడిపోయేవాళ్ళు, పారిపోయేవాళ్ళు, సమాజంలో రకరకాల రుగ్మతలకు లోనయ్యేవాళ్ళు, మానసిక వేదనకు గురయ్యేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అంతకంటే మించినటువంటి కష్టాలు మనకి ఇచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడి గుండెను దిటవు చేసుకునేటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక్కడు అవతార పురుషుడు మెహర్ బాబాయే. ఆయన పరిచయం తోటి ఆయన కొంగును పట్టుకోవడం వల్ల నాకు జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, ఇబ్బందులను అధిగమించినటువంటి సంఘటనలు ఉన్నాయి, ఔన్నత్యం కలిగింది. నేను ఎప్పుడూ అనుకోలేదు ఒక సాధారణమైనటువంటి ఉద్యోగిని అమెరికాలో కాలు పెడతానని, మెట్టలు పీచి వెళ్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ అవకాశాన్ని నాకు ఇచ్చాడు బాబా. నా పిల్లల్ని అమెరికాలో ఉంచాడు, వాళ్ళ ద్వారా నన్ను తీసుకెళ్లి మెట్లు పీచి చూపించాడు. దాంతోపాటుగానే సైమల్టేనియస్గా దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఇచ్చాడు. దాన్ని దీన్ని సమానంగా భావించేటువంటి అదృష్టాన్ని, లేదా అవకాశాన్ని, దురదృష్టాన్ని, కష్టాన్ని సమానంగా భరించేటువంటి శక్తిని ఆయన ఇచ్చాడు. అదే ఆయన మనకి ఇచ్చేటువంటి ఐశ్వర్యం కానీ, ఆనందం కానీ. వచ్చే జన్మకి మనకి ఈ సంస్కారాలను రద్దు చేస్తాడు ఆయన. మనం ఆయన కొంగును పట్టుకోవడం కాదండి, ఆయన మనల్నే పట్టుకుంటాడు. మనం ఆయన పట్టుకోవాల్సిన విధంగా ఆయన కొంగును పట్టుకుంటే ఒక్కసారి మనల్ని గట్టిగా ఆయన పట్టుకుంటాడు. ఒకసారి గట్టిగా పట్టుకున్నాడా ఇక ఆయన వదలడు. వదలడంటే అర్థం ఏమిటి, నేను మురికి గుడ్డని ఉతికి ఆరేసి పిండేస్తున్నాడని అర్థం. ఆ పిండే ప్రక్రియలో మనలో ఉన్న మురికి అంతా పోవాలి కదా, ఈ మురికి పోవడం కోసం మనకు కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ ఇబ్బందులతో పాటు దాన్ని భరించే శక్తి, ఆ ఇబ్బందుల్లో సుఖం మనకు తెలుస్తుంది, కష్టంలో ఉండే సుఖం మనకు తెలుస్తుంది. కష్టం అందరికీ ఉంటుందండి, మెహర్ బాబా దగ్గరికి వచ్చినా మరొకరి దగ్గరికి వచ్చినా కష్టం సుఖం అందరికీ కామన్గా ఉంటాయి. కానీ మిగతా వాళ్ళకి ఏంటంటే కష్టం రాగానే భయపడిపోయేటువంటి మనస్తత్వం ఉంటుంది. ఇక్కడ కష్టం బాబా దగ్గర కష్టం కష్టం కాదు, అది బాబా ఇచ్చేటువంటి పనిష్మెంట్, అది ఒక వరం. ఆ కష్టానికి సంబంధించినటువంటి తీవ్రతని ఆయనే భరిస్తాడు. మన నెత్తి మీద రాయి పడాల్సినటువంటి యోగం ఉంటే బాబా కూడా దాన్ని తప్పించడు, పడుతుంది రాయి. ఆ రాయి పడినప్పుడు ఏం చేస్తాడంటే ఈయన చెయ్యి అడ్డం పెడతాడు. ఆయన చెయ్యి మీద పడినటువంటి రాయి బూడిదగా మారి ఆ బూడిదే మన తల మీద పడుతుంది. అంటే కష్టం యొక్క తీవ్రతని చాలా తగ్గించిన తర్వాత డిస్మల్ పాయింట్లోనే మనకు ఆ కష్టం యొక్క గ్రావిటీ ఉంటుంది తప్ప కష్టం యొక్క ఒరిజినాలిటీ మనకు తెలియదు. ఆ ఆత్మశక్తిని ఇవ్వగలిగినటువంటి ఒకే ఒక భగవంతుడు అవతార మెహర్ బాబా. ఆయన దగ్గరికి వచ్చినటువంటి నాకు ఉన్నటువంటి అనుభవాలు అంతా ఇంత కాదు. ఈ అనుభవాలన్నీ కూడా మనం మనస్ఫూర్తిగా ఆస్వాదించగలిగినప్పుడు వాటి యొక్క విలువ తెలుస్తుంది. అంతేగాని బాబా దగ్గరికి నేను వచ్చాను, నా కుటుంబంలో కలతలు వచ్చినాయి, లేకపోతే నాకు ఇబ్బందులు వచ్చినాయి, ఆర్థికపరమైన సమస్యలు వచ్చినాయి అనుకుంటే కాదు, ఈ సమస్యలన్నీ కూడా నివారణ కోసమే వస్తున్నాయి. సమస్యలు దేనికి వస్తాయి, సమస్య పరిష్కారానికి వస్తాయి. ఆ సమస్య పరిష్కారంలో ఎంతో ఆనందం, తృప్తి ఉంటాయి. మనకున్నటువంటి ఆ పాత సంస్కారాలన్నింటినీ రద్దు చేసి మనల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడం కోసమే బాబా మనల్ని పరీక్షిస్తున్నాడో లేదా కష్టాలు ఇస్తున్నాడో అనేటువంటి అవగాహన మనకు కలుగుతుంది. ఈ అవగాహన కలిగినాడు ఏ కష్టము మనల్ని ఏం చేయదు, ఎందుకంటే ఈ కష్టం ఇవాళ ఉంటుంది రేపు ఉండదు, కానీ భగవంతుడు ఎప్పుడు ఉంటాడు, భగవంతుడి యొక్క ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి, అది తెలుసుకోవడమే బాబా యొక్క మహాబాబా యొక్క తత్వం. ఆయన ప్రేమను మనం పొందుతున్న కొద్దీ అది ఎంతో ఆనందంగా ఉంటుంది. అయితే ఆ ప్రేమను మనం రిసీవ్ చేసుకునేటువంటి కెపాసిటీ మన దగ్గర ఎంత ఉన్నదని మనం ఆలోచించుకోవాలి. మన యొక్క సంస్కారాన్ని బట్టి, మన పాత్రను బట్టి మనకి ఎంత ప్రేమను తీసుకునే శక్తి ఉందో అంత ప్రేమే వస్తుంది. ఉదాహరణకి ప్రపంచం అంతా కరెంటు నడుస్తుంది, 220 వాల్ట్లు ఉన్నటువంటి కరెంటు అన్నిట్లోనూ వస్తాయి. కానీ మనం తీసుకునేటువంటి లైట్ యొక్క శక్తి 12 వాల్ట్సో
ట్వంటీ వాల్సో ఫార్టీ వాల్సో అంతే ఉంటుంది. అంటే మనం ఎంత ప్రేమనైతే తీసుకోగలమో అంత ప్రేమను మాత్రమే ఆయన దగ్గరించి తీసుకోగలం. అనంతమైనటువంటి శక్తి స్వరూపుడు, అనంత ప్రేమమేడు, సాగర సమానుడైన ఒక మహాసముద్రం లాంటి వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు మనం ఒక చెంచా తీసుకెళ్తే చెంచాయే, కడివెడు తీసుకెళ్తే కడివెడే వస్తుంది. చెంచా తీసుకుంటే చెంచాకు సంబంధించినటువంటి అనుభవాలే నీకు ఉంటాయి, కడివెడు తీసుకుంటే కడివెడితో పాటు కడివెడి కష్టాలు కూడా వస్తాయి. ఆ కడివెడు కష్టాలను మనం భరించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే అనంతమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది. అనంతమైనటువంటి ఆనందం ఇచ్చేవాడు మెహర్బాబాయే, అనంతమైనటువంటి శక్తి ఇచ్చేవాడు మెహర్బాబాయే. ఈ శక్తి ఎలా ఉంటుందంటే ఎవరికీ తలవంచనటువంటి శక్తి, దేనికి తలవంచనటువంటి శక్తి, ఎలాంటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి శక్తి, ఈ శక్తిని మనకిచ్చేటువంటి వాడు మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇలాంటి అనుభవాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి, అన్నీ కూడా అందరికీ ఉంటాయి. మెహర్ బాబా పరిధిలోకి వచ్చినటువంటి వాళ్ళు, మెహర్ బాబాని పట్టుకున్నటువంటి వాళ్లకు నిశ్చయంగా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. వాళ్ళ అనుభవాలను బేరీజు వేసుకున్నట్లయితే ఇది ఖచ్చితంగా బాబా మన యొక్క అభ్యున్నతి కోసం చేసేటువంటిదే తప్ప మనల్ని ఇబ్బంది పెట్టేటువంటిది కాదని ప్రతి వాళ్ళకి అనుభవం అవుతుంది. ఈ అనుభవాలన్నీ తరిచి చూసుకున్నట్లయితే అనంతమైనటువంటి ఆనందమే, అనంతమైనటువంటి సుఖమే మెహర్ బాబా ప్రేమే. జై మెహర్ బాబా, అవతార్ మెహర్ బాబాకి జై.